కలిసి తేలాడ సాగింది. పాప ఇంకో కాలం తాగదన్నట్లు వారై భాగవతం ఆమె భర్త తెలిసింది. ఇప్పుడు ఆరోగ్యంలో ఒక పత్యం తీసుకుని తన భార్య తాగడానికి వెతుకసాగాడు. ఆ గంటని కల్లారు చూసిన తర్వాతనే శిక్ష అనుభవించాలని నిర్ణయించుకుని రాత్రిని వారి కోసం రహస్యంగా గాలించసాగాడు. అతనికి తన విషయం తెలిసిన భయంతో వారి రోజుతో కొత్త స్థలంలో మాస్టర్ ఉండడం వలన నా చీర చేయమని చెప్పి ఒత్తిగా చేసింది. కానీ ఈ రోజున యువరాజు ఎక్కడెక్కడ వచ్చి ఆనందం తీర్చాడు. ఇద్దరు కలిసి అక్కడ ఉన్న కాలిగ్రంథంతో ఆనందం కోసం ఒత్తిడిని తరిగి వెలిగించాడు. ఆ దీపకాంతిలో ఒక రంగాన్ని ఒకరు చూసుకుంటూ వారిని చూస్తూ ఆవేశం పట్టలు తెచ్చుకోగా ముందుగా శత్రుజీని నరికాడు. తర్వాత తన భార్యను తగినంచి దానుకున్నాడు. అంతా యమదూతలు శివదూతలు ఒకేసారి అక్కడికి వచ్చారు. రాకుమారుడు మీ రంగులాని తమ విమానంలో శివదూతలు తీసుకుపోతాయారు. యమదూతలు బ్రాహ్మణుని తీసుకుని అర్థానికి బయలుదేరారు. అందుకు ఆశ్చర్యపోయాడు. సదాచారానికి నరకయోగమా? ఇది తగున ఆయుధులు ఇలా జవాబిచ్చారు. మీరంటే పాపములైనా ఈ రోజు కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో శివలింగమ్మకు ఎదురుగా దీపారాధన చేశారు. కాబట్టి పాపాలు నశించి పుణ్యాత్మలు అవుతారు. ఇలాంటి స్థితిలోనైనా కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి సోమవారం నాడు శివాలయంలో దీపార్థన చేయడం వలన పుణ్యాలు అవుతారు. అలాంటి వారిని చెప్పే కారణంగా నీవు రామాయణుడికి శివరూపులకు మధ్య చెప్పారు. ఈ మాసం మొత్తం దీపారాధన రాబాలంటే ఆపచ్చా మరి. నీళ్ళన్నీ లేకుండా తీసినాక పోయి
Nagana